హైదరాబాద్ అంటే అందరికి టక్కును గుర్తొచ్చేది చార్మినార్. అమెరికాకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ప్యారిస్ కి ఈఫిల్ టవర్ ఎలాగో హైదరాబాద్ కి చార్మినార్ అలాంటిది. హైదరాబాద్ యొక్క గ్లోబల్ ఐకాన్ గా, హైదరాబాద్ యొక్క గుండిగా ఈ చార్మినార్ ని చెప్పొచ్చు. హైదరాబాద్ ని పర్యటించేందుకు వచ్చే ఎవరైనా సరే చార్మినార్ ని చూడకుండా వెళ్లరు. ఇలా ఎంతో అద్భుతమైన ఈ నిర్మాణాన్ని కట్టి నేటికి శతాబ్దాలు గడుస్తున్న ఇప్పటికీ తరగని ఆకర్షణతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలా ఎంతో ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ చార్మినార్ ని అసలు కట్టింది ఎవరు, ఎందుకు కట్టారు, ఎప్పుడు కట్టారు, దీని ప్రత్యేకత ఏమిటి, ఇది మసీదా లేక ఆలయమా, నవాబుల కాలం నాటి ఈ చార్మినార్ వెనుక దాగి ఉన్న నిజాలేంటి, రహస్యాలేంటి అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చుతుంది. సో దయచేసి ఎండ్ వరకు చూడగలను మనవి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చార్మినార్ అనేది రెండు పదాల కలయిక, అవే చార్ మరియు మినార్. చార్ అనగా నాలుగు, మినార్ అనగా టవర్. అంటే చార్మినార్ అనగా నాలుగు టవర్లని అర్థం వస్తుంది. ఈ చార్మినార్ చరిత్రను సింపుల్ గా అర్థమయ్యేలా మీకు వివరిస్తాను. 1550 గోల్కొండ ప్రాంతానికి ఇబ్రహీం కులీ కుతుబ్షా మహారాజు రాజయ్యారు. ఈ గోల్కొండ సంస్థానికి రాజయ్యాక గోల్కొండ కోటతో పాటు ఈ సంస్థానానికి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఇబ్రహీం మహారాజు అభివృద్ధి చేయడం ప్రారంభించారు. కానీ అసలైన చిక్కు ఇక్కడే అడ్డుపడింది. నిజానికి అసలు ఈ గోల్కొండ కోటను, ఈ సంస్థానం మొత్తాన్ని క్రీస్తు శకం 1143లో కాకతీయులు నిర్మించారు. వీరు ఈ సంస్థానాన్ని అప్పటి జనాభాకు అనుగుణంగా నిర్మించారు. కానీ దాదాపుగా 400 ఏళ్లు గడిచాక ఈ సంస్థానం అనేది ఇబ్రహీం చేతికి దక్కేసరికి ఈ ప్రాంతంలోని జనాభా సంఖ్య అనేది విపరీతంగా పెరిగిపోయింది. దాంతో ఇబ్రహీం రాజు తన రాజ్యాన్ని ఎంతలా అభివృద్ధి చేయాలి అనుకున్నా వీలు లేకుండా పోయింది. కోట లోపల ప్రజల కొరకు ఇల్లు నిర్మించాలన్నా కూడా పరిస్థితులు అనుగుణంగా లేవు. అలాగే రాజ్యంలో ప్రజలందరికీ సరిపోయేలా ఇల్లు లేవు. దాంతో ఇక చివరికి ఇబ్రహీం మహారాజు ఈ గోల్కొండ సంస్థానానికి బయట మరో కొత్త నగరం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఈ కొత్త నగరం కోసం, అనువైన ప్రదేశం కోసం తన రాజ్యానికి అన్ని వైపుల ప్రాంతాలకు తన అధికారులను పంపి వెతికించగా చివరికి మూసీ నది దక్షిణ భాగంలోని విశాలమైన ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని, ఈ ప్రాంతం అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉందని అధికారులు వచ్చి రాజుకు నివేదికను ఇచ్చారు. దాంతో ఇబ్రహీం కులీ కుతుబ్షా రాజు ఆ ప్రాంతంలో నగరాన్ని నిర్మించేందుకు అనుమతినిచ్చారు. ఈ గోల్కొండ సంస్థానానికి కొత్త నగరానికి మధ్య దూరం అనేది సుమారుగా 10 కిలోమీటర్లు ఉంది. అలాగే మధ్యలో మూసీ నది కూడా ఉంది. దాంతో మొదటిగా మూసీ నదిపై వంతెనను కట్టారు. ఆ వంతెనే పురాణాపూల్ వంతెన. ఇక వంతెన నిర్మాణం పూర్తయ్యాక నూతన నగరాన్ని కట్టేందుకు ఆ రోజుల్లో అనుభవం ఉన్న ఆర్కిటెక్టుల కోసం పలు సంస్థానాలలో దేశాల్లో వెతకగా చివరికి ఇరాన్ దేశంలోని ఇస్తారాబాద్ లో ఎంతో ఫేమస్ అయ్యి పేరును పొందిన విద్యావేత్త ఆర్కిటెక్ట్ మీర్ ముమీన్ ని కలిశారు. ఆయనతో మాట్లాడగా వారు ఈ నూతన నిర్మాణానికి తన వంతుగా సేవలు అందిస్తానని ఒప్పుకున్నారు. ఆయనను గోల్కొండ ఆస్థానానికి తీసుకువచ్చాక ఆయనలో ఉన్న ప్రతిభను చూసి కొద్ది కాలానికే ఇబ్రహీం మహారాజు ముగ్ధులవడంతో వారిని ఆయనకు ప్రధానమంత్రిగా నియమించుకున్నారు. ఇక పూర్తి నూతన నగర బాధ్యతల్ని ఈ మీర్ ముమీన్ ఆర్కిటెక్ట్కి రాజు అప్పగించేశారు. దాంతో మీర్ ముమీన్ నిరంతరంగా 3 ఏళ్లు శ్రమించి చివరికి ఈ కొత్త నగరానికి సంబంధించి పలు డిజైన్లతో రూపొందించిన బ్లూ ప్రింట్ ని రాజుకు చూపించాడు. ఈ నమూనా చిత్రాన్ని చూసిన మహారాజు దీన్ని పరిశీలించి ఎన్నో మార్పులను చేయించారు. అలాగే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఉండే అన్ని సౌకర్యాలు కూడా ఈ కొత్త నగరంలో ఉండేలా నిర్మించాలని ఆజ్ఞాపించాడు. ఇలా ఈ కొత్త నగరం ప్రణాళికలు సిద్ధమవుతున్న ఈ క్రమంలోనే ఇబ్రహీం కులీ కుతుబ్షా మహారాజు మరణించారు. దాంతో ఇక రాజ్య బాధ్యతలను వీరి కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్షా స్వీకరించారు. ఈ పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకండి. తండ్రి పేరు ఇబ్రహీం కులీ కుతుబ్షా. ఇతను కుతుబ్షా వంశపు 4వ రాజు. ఇతని కొడుకు పేరు మహమ్మద్ కులీ కుతుబ్షా. ఇతను ఈ వంశపు 5వ రాజు. ఇక తన తండ్రి మరణాంతరం తన తండ్రి కోరిక మేరకే మూసీ నది ఒడ్డున ఒక కొత్త పట్టణాన్ని కట్టడం ప్రారంభించాడు. ఆ కొత్త నగరమే మనం ప్రస్తుతం చూస్తున్న హైదరాబాద్. ఈ కొత్త నగరాన్ని ఇరాన్ దేశంలోని ఇస్వాహాన్ నగరం మాదిరిగానే ఉండేలా నిర్మించారు. ఇక కొత్త నగరం పూర్తయ్యాక గోల్కొండ నుంచి ఈ హైదరాబాద్ నగరానికి తన రాజ్యాన్ని మార్చారు. ఇక ఇదే సమయంలో దేశవ్యాప్తంగా వీరి రాజ్యవ్యాప్తంగా కలరా వ్యాధి అనేది విస్తృతంగా వ్యాపించి ఎందరో ప్రాణాలను తీయడంతో కులీ కుతుబ్షా రాజు తన రాజ్యంలో ఈ వ్యాధిని నయం చేయమని భగవంతుని కోరుకున్నాడు. నయమైతే ఈ స్థలంలో ఒక మసీదుని కడతాను అని దేవునికి మొక్కుకున్నాడు. ఇలా కలరా తగ్గడంతో కులీ కుతుబ్షా రాజు ఇదే సంవత్సరంలో అనగా 1591లో ఈ చార్మినార్ని కట్టించడం ప్రారంభించారు.
ఈ చార్మినార్ అనేది ఇరాక్ దేశంలోని ఇమామ్ అలీ రాజా సమాధి మాదిరిగానే నాలుగు స్తంభాలు ఉండేలా నిర్మించడం ప్రారంభించారు. ఇలా కేవలం ఒక సంవత్సరంలోనే ఈ చార్మినార్ కట్టేశారు. అనగా 1591 లో ప్రారంభించగా 1592 లో పూర్తి చేసేశారు. కానీ కొన్ని గ్రంథాలలో పుస్తకాల్లో తెలుపుతున్నది మాత్రం 1589 లో ప్రారంభించగా 1592 లో పూర్తయిందని ఉంది. ఏది ఏమైనప్పటికీ కొత్తగా ఏర్పడిన ఈ హైదరాబాద్ నగరంలో చార్మినార్ అనేది ప్రత్యేకంగా అప్పట్లో నిలిచింది. మనందరం హైదరాబాద్ ని భాగ్యనగరం అనే మరో పేరుతో పిలవడాన్ని వినే ఉంటాం. నిజానికి హైదరాబాద్ ని భాగ్యనగరం అని పిలవడం వెనక చిన్న కథ దాగి ఉంది, మీకు చెబుతాను. ఈ హైదరాబాద్ ప్రాంతానికి దగ్గరలో అప్పట్లో చించలం అనే ఊరు ఉండేది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని షాలిబండగా పిలుస్తున్నారు. ఈ ఊరిలో భాగమతి అనే ఒక హిందూ అమ్మాయి ఉండేది. కులీ కుతుబ్ షా ఈ హిందూ అమ్మాయితో అప్పట్లో ప్రేమలో పడ్డాడు. దాంతో ఆమె మీద ఉన్న ప్రేమకు గుర్తుగా ఈ నూతనంగా నిర్మించిన ఈ నగరానికి భాగ్యనగరం అనే పేరును పెట్టించాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని కులీ కుతుబ్ షా పెళ్లి చేసుకున్నాక ఆమె పేరుని హైదర్ మహల్ గా మార్చాడు. అనగా హిందూ పేరుని ముస్లిం పేరుగా మార్చారు. ఇక ఇందులోనే భాగంగా ఈ భాగ్యనగరం అనే పేరును కూడా హైదరాబాద్ గా మార్చాడని చరిత్రకారులు తెలుపుతున్నారు. ఇక ఇలా హైదరాబాద్ నగరంలో కేంద్రంగా నిర్మించబడిన ఈ చార్మినార్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాట్లాడుకున్నట్లయితే, చార్మినార్ ని కట్టి నేటికి సుమారుగా 431 సంవత్సరాలు గడిచింది. దీని నిర్మాణాన్ని చాలా ప్రత్యేకంగా ఉండేలా నిర్మించారు. ప్రతి కోణం నుంచి చూసినా నాలుగు స్తంభాలు ప్రతిబింబించేలా చార్మినార్ నిర్మించారు. కేవలం ఈ నాలుగు మినార్ల కారణంగానే చార్మినార్ కు ఆ పేరు రాలేదని, ఈ కట్టడానికి ఈ పేరు పెట్టడానికి 20 కారణాలు ఉన్నాయని ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ పరిశోధకులు చెబుతున్నారు. ఈ నిర్మాణంలో ఉన్న ప్రతిదీ నాలుగుతో సంబంధం కలిగి ఉందని, చార్మినార్ నలువైపులా ఉన్న 40 ముఖాలని నాలుగుతో భాగించవచ్చని, అలాగే నాలుగు మినార్ల ఎత్తు 60 గజాలని నాలుగుతో భాగించవచ్చని, ఈ నిర్మాణం కూడా నాలుగు రోడ్ల కోడల్లో ఉందని, అలాగే ఈ నిర్మాణంలో మొత్తంగా నాలుగు గడియారాలు లండన్ నుంచి 1889 తెప్పించినవి బిగించారని, అలాగే ప్రతి మినార్లోనూ నాలుగు గ్యాలరీలు ఉన్నాయని, అలాగే చార్మినార్ లో ఒక మసీదు ఉందని, ఇందులో కూడా నాలుగు మినార్లు ఉన్నాయని, అలాగే ప్రతి మినార్లో 140 మెట్లు ఉన్నాయని, ఆర్చుల రూపకల్పనలో మెట్ల నిర్మాణంలో నాలుగు దర్శనమిస్తుందని, అంతేకాదు చార్మినార్ ని నిర్మించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా కూడా నాలుగవ కుతుబ్ షాహీ వారసుడే అని, ఇలా ప్రతిదీ ఈ నిర్మాణంలో నాలుగుతో బంధం కలిగి ఉండటం వలన ఈ నిర్మాణానికి చార్మినార్ అనే పేరు పెట్టడం జరిగిందని కొందరు చరిత్రకారులు తెలుపుతున్నారు. ఇక ఇన్నేళ్లు గడిచినా ఈ చార్మినార్ అనేది ఏమాత్రం చెక్కు చెదరకుండా నిలవడాన్ని చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయారు. అసలు ఇది ఎలా సాధ్యమని తెలుసుకునేందుకు విఐటి యూనివర్సిటీ పరిశోధకులు పురావస్తు శాఖ సాయంతో రంగంలోకి దిగారు. అనేక పరిశోధనలు చేశారు. చార్మినార్ కి పైపోతగా వినియోగించిన సున్నపురాయి వలనే ఈ కట్టడం ఇంతకాలం పాటు పటిష్టంగా ఉందని చివరికి తేల్చి చెప్పారు. సున్నపురాయితో పాటు ఇసుక, కంకర, తగినన్ని నీళ్లను కలిపి, అలాగే వెదురు మొక్కల నుంచి కొన్ని పదార్థాలను సేకరించి వీటిని ఈ మిశ్రమంలో కలపగా వచ్చిన పదార్థాన్ని పూతగా ఈ చార్మినార్ కు పూసినట్లు పరిశోధకులు గుర్తించారు. ఇక ఈ నిర్మాణంలో గ్రానైట్, సున్నపురాళ్ళు, మోటార్, పల్వెటైజ్ పాలరాయిని వాడడం జరిగింది. అందువలనే ఎన్ని విపత్తులు వచ్చినా ఈ కట్టడం ఇంత దృఢంగా ఉందని చెబుతున్నారు. నిజంగా అప్పటి వారు ఇంత గొప్పగా ఆలోచించి మరీ దీనిని నిర్మించడానికి చూస్తుంటే మన తరం వారికి ఇలా కట్టడం అసాధ్యమేమో అనిపిస్తుంది. ఇక కులీ కుతుబ్ షా రాజధానిగా చేసుకుని పరిపాలించిన గోల్కొండ కోట నుంచి ఈ చార్మినార్ కు అనగా దాదాపుగా 10 కిలోమీటర్ల పైనే ఒక భూగర్భ స్వరంగం ఉందని కొందరు చెబుతున్నారు. ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ స్వరంగం ద్వారా తప్పించుకునేందుకు వీలుగా ఆ రాజు దీన్ని నిర్మించినట్లు నమ్ముతారు. అయితే ఈ స్వరంగం ఉన్న ప్రదేశం ఎవరికీ కనిపించలేదు. కానీ 2022 ఫిబ్రవరిలో చార్మినార్ వద్ద చేసిన తవ్వకాల్లో ఈ స్వరంగ మార్గం బయటపడిందని వార్తలు వచ్చాయి. ఇందులో మెట్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ ద్వారాన్ని అధికారులు తిరిగి పూర్తి చేశారని పుకార్లు ఉన్నాయి. ఇక చార్మినార్ ను ఆనుకునే భాగ్యలక్ష్మి ఆలయం ఉంది. భాగ్యలక్ష్మి గుడిపై చార్మినార్ నిర్మించారని కొందరు హిందువులు బలంగా నమ్ముతారని ఒక సిద్ధాంతం కూడా ప్రచారంలో ఉంది. అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు మాత్రం ఈ ఆలయ నిర్మాణాన్ని అనధికార నిర్మాణంగా ప్రకటించారు. దాంతో హైదరాబాద్ హైకోర్టు వారు ఈ ఆలయ విస్తరణను నిలిపివేశారు. అయితే ఈ ఆలయ మూలం ప్రస్తుతం వివాదాస్పదంగా ఉండగా ఈ విగ్రహం ఉన్న ప్రస్తుత నిర్మాణం మాత్రం 1960లలో ప్రతిష్ఠించబడింది. ఇక ఫైనల్ గా ఎంతో సుందరమైన ఈ చార్మినార్ కి నాలుగు దిక్కులా కూడా ప్రస్తుతం షాపింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు. మట్టి గాజులు మొదలుకొని మెటల్ గాజులు దాకా 5 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు అన్ని రకాల గాజులు ఇక్కడ దొరుకుతాయి. అలాగే ముత్యాలు అనేవి ఇక్కడ ఫేమస్. అందువలనే హైదరాబాద్ చుట్టుపక్కల ఆడవారంతా షాపింగ్ కి ఇక్కడికే వస్తారు. ఇక రంజాన్ మాసంలో ఇక్కడ నైట్ బజార్ ఉంటుంది. రాత్రి నుంచి తెల్లవారు జాము దాకా ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. చార్మినార్ చుట్టూ దాదాపుగా 1400 షాపులు ఉన్నాయి. అందుకే ఇంతటి అద్భుతమైన చార్మినార్ ని ఏ టూరిస్టులు వచ్చినా మిస్ అవ్వకుండా చూసే వెళ్తారు.
సో ఇది ఫ్రెండ్స్ మీకు ఒక ప్రశ్న, మీలో ఎంతమంది చార్మినార్ని చూశారు, మీరు మొదటిసారి చార్మినార్ని ఎప్పుడు చూశారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి, వాటిని మీరు కూడా పొందేందుకు మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక న్యూ అప్డేట్, మన సెకండ్ ఛానల్ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. దానిలో మీ డౌట్లకు సంబంధించిన ఆన్సర్స్ ఇస్తూ వివరణ ఇచ్చే వీడియోలను అప్లోడ్ చేస్తున్నాము. సరదాగా ఒకసారి చెక్ చేయండి, లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గుడ్ డే.